సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు ఫలితాలకు సంబంధించి మీ అంచనా ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన ప్రధానంగా? ఫలితాలపైన ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, చేంజ్ ఈజ్ పర్మనెంట్ సార్, మార్పు ఎప్పుడు శాశ్వతం. చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారంటే, వాళ్ళు శాశ్వతం అనుకుంటారు. కరెక్ట్, ఈ ఎన్నికలు అన్నవి మార్పు అన్నది శాశ్వతం అని మరొకసారి ఈ రుజువు చేసిన ఎన్నికలు మార్పు అనివార్యం, అనివార్యం, మార్పు ఎప్పుడు అనివార్యం. ఎందుకంటే ప్రజలు మనం చేసే ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తుంటారు, ఏ విధంగా ఉంది చూస్తుంటారు. ఎందుకంటే అదే మీరు చూసుకుంటే 2019వ సంవత్సరంలో కూడా ఒక 151 అన్నది అటు సైడ్ ఇచ్చారు, కానీ 5 సంవత్సరాల్లో 151ని 164 దగ్గరికి తీసుకెళ్ళి, ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాలు, తర్వాత వచ్చేసి కేవలం సంక్షేమం చేస్తే చాలు అన్న ధోరణి ఏదైతే ఉందో అది కూడా సబబు కాదు. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ దానిలో కొంత భాగం సంక్షేమం చేస్తే అప్పుడు రాష్ట్రాలు ముందుకు వెళతాయి. కానీ మనం అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా మొత్తం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం కూడా ఒకటి గమనించాల్సి. ఒకవేళ డెఫినెట్గా ఇప్పుడు దేశంలో సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడే పార్టీలు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు. ఎస్, డెఫినెట్గా పార్టీలు మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే సంక్షేమే మనం చేస్తే చాలు అన్న ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి నుంచి కేవలం సంక్షేమం సరిపోదు, మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నది కూడా పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రిజల్ట్. తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏ విధమైన పాత్ర పోషిస్తారన్నది కూడా ఈ ఎన్నికలు రుజువు చేసి. ఎందుకంటే 2019వ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం కూడా ప్రభుత్వ ఉద్యోగులని అంటారు. ఆ తర్వాత వచ్చేసి ఈసారి కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నది వాళ్ళు అడుగుతూ వచ్చారు మొదటి నుంచి. పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏముందన్నా ఇది ఒక వారంలో చేసేద్దామని కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచినా కూడా అది జరగకపోవడం వల్ల, ఆ తర్వాత ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, వాళ్ళ మీద ఎన్నికల ముందు ఏ విధంగా ప్రవర్తన జరిగిందో, వాళ్ళ డిమాండ్ల పరిష్కారంలో ఏ విధంగా పోలీసుల ద్వారా అప్పర్ హ్యాండ్ చూపించి వాళ్ళని అంతా అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు, తర్వాత ప్రభుత్వోద్యోగులు కూడా చూశారు. అందుకనే ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో చూసినా కూడా విపరీతంగా కూటమికి వేసిన సందర్భాలు మనం చూసాం. ఆ విధంగా మనం చూసుకుంటూ పోతూ ఉంటే, తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కూడా ఒకటి చాలా ప్రభావం చూపించింది. కరెక్ట్ సార్. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీతి ఆయోగ్ సజెస్ట్ చేసినా కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమలు చేశారు. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాల మీద, తర్వాత వచ్చేసి మన భూముల్లో రాళ్ల మీద కూడా వాటి మీద ముఖ్యమంత్రి గారి చెక్కిన రాయి చెక్కి అందులో ఉంటుంది అనగానే చాలా, ఎందుకంటే ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో ఐవీఆర్ కాల్స్ కూడా వచ్చాయి, ఈ టైట్లింగ్ యాక్ట్ వల్ల మీ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లిపోతుంది అన్న ధోరణి కూడా ప్రజల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. సో దానివల్ల ఏంటంటే, ప్రజలు భయభ్రాంతులై ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టాలన్న ధోరణిలోనే వారు ముందుకు వెళ్ళడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడ్డాను ఇక్కడ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అంతా కూడా ప్రజలు బ్రహ్మాండంగా వేస్తామన్నారు, కానీ నాకు ఓటు వేస్తే ఎక్కడ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడో అన్న దాంతో ఓట్లు అనేసి కూటమికి ఓటు వేయడం జరిగింది. అంటే గత సంవత్సరం గత ఎన్నికల్లో నాకు ఓటు వేసినందువల్ల వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇక్కడ ఎన్నిక కావడం, కాబట్టి ఆ అనుభవం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ చెప్పారు, సార్ మీరు క్యాంపెయినింగ్ చేశారు, మా ఇంటికి వచ్చారు, మీతో మాట్లాడారు, అప్పుడు మేము ఓటు వేస్తామని ఒప్పుకున్నాం. కానీ ఆ తర్వాత మేమంతా ఆలోచిస్తే 2019 అనుభవం చూసుకొని మళ్ళా ఇది వస్తే ఎలా అవుతుందన్న, అంటే ఈ విధమైన ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సి. సో భయం కూడా, ఏం జరుగుతుందో మా భూములు ఏమైపోతాయి అనే భయం కూడా వచ్చింది. కాబట్టి భయం ఎప్పుడైతే ఉంటుందో మనిషి ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ కి వెళతారు. అక్కడ నిజాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం సురక్షితంగా ఉంటామా లేదా అన్న విషయం మీద ఆలోచించి ఆ విధంగా ఓటు వేసిన ప్రభుత్వం పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఆ ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా ఒకటి చాలా ప్రభావం చూపించింది. కొంతమంది ఎమ్మెల్యేలు వాడిన దుర్భాష, చేసిన దుర్భాషలు, వాడిన పదజాలం, తర్వాత కుటుంబ సభ్యులని చాలా పరుషమైన మాటలతో
చారా నిందించిన సందర్భాలు మనం అసెంబ్లీలో కూడా చూసాం. కరెక్ట్. సో అవన్నీ కూడా ఎవరు కూడా సభ్య సమాజంలో ఇటువంటివి ఎప్పుడు కూడా ఎవరు మెచ్చుకోరు. సో వాటి వల్ల ఏమైందంటే సమాజంలో కూడా గౌరవించడం అన్న ధోరణి తగ్గిపోయింది మధ్య. ఎందుకంటే రోడ్లలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సరిదిద్ది చెబుదామంటే నువ్వెవడ్రా అన్నంత లెవెల్ కు ప్రజలు వెళ్ళిపోయారు. నాట్ రెడీ టు టేక్ ఎనీథింగ్. అంతే, ఎవరు ఏమి తీసుకునే పరిస్థితిలో లేరు. అన్నిటి పరిణామాలు చూసుకుంటూ పోతుంటే తర్వాత ముఖ్యంగా రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది రాష్ట్రం. రోడ్లను ఎందుకంటే ప్రతిరోజు ఉపయోగిస్తుంటారు ప్రజలు, ప్రతిరోజు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న ఘటనలు కాబట్టి రోడ్ల యొక్క పరిస్థితి. తర్వాత ట్యాక్సులు కూడా, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ అని సాధారణంగా ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ లైన్ పట్టుకుంటే షాక్ కొట్టేది అనుకున్నాం కానీ బిల్లు చూసి షాక్ కొట్టడం మొదలైంది. కాబట్టి దాంట్లో ఏమైందంటే ప్రజలు, తర్వాత చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రావడం, తర్వాత ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటి ఏదైతే అనుకున్నారో వాలంటరీ వ్యవస్థ వల్ల ముఖ్యమంత్రి వాలంటీర్లు వీళ్ళు ప్రధానం అయిపోయారు కానీ మధ్యలో ఉన్న పార్టీ క్యాడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీరందరూ కూడా వాళ్ళు ఇమ్మెటీరియల్ అయిపోయారు. వాళ్ళ ప్రస్తావన పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎలాగుందంటే ఏదైనా కావాలంటే కార్పొరేటర్కి చెప్పడమో ఎమ్మెల్యేకి చెప్పడమో జరిగేది, కానీ వాలంటీర్కి చెప్తే సరిపోతుంది అన్న ధోరణి రావడం వల్ల సో ప్రజలు వాలంటీర్లే మనకు ముఖ్యమన్న స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాయకులు అవసరం లేదులే అన్న స్థాయికి వచ్చారు. అందుకని ఈరోజు ఓడిపోయిన చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడారు, వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి వీటి మధ్య ఈ అధికారుల యొక్క గోడ ఏదైతే ఉందో అది కూడా చాలా ఈ పరాజయానికి కారణమైందని కూడా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఈ అధికార వలయం లేకుంటే ఆ గ్రూప్ ఏదైతే కూటమి ఏదైతే ఉందో వాటి వల్ల కూడా మా ఆలోచనలు మా అనుభవాలు మా వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి మాకు అవకాశం రాలేదు అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు ఈ కింద ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేకుండా పోయి 4-5 నెలల పాటు ముఖ్యమంత్రిని కలవలేకపోయారంటూ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, మేమే కలవలేకపోయాం దాంతో. తర్వాత వచ్చేసి ఈ ప్రజావేదిక కూల్చడము, తర్వాత ఋషికొండ మీద జరిగిన కట్టడాలు ఇవన్నీ కూడా అవి వెళ్ళలేదు. తర్వాత కొన్ని సందర్భాలలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా పెద్దగా ప్రజల్లో ఆ విధమైన ఒక ప్రభావం చూపించింది. తర్వాత వచ్చి రింగ్ రోడ్డు కేసులు ఇవన్నీ కూడా ఇదేదో కక్షపూరితమైన విధంగా చేస్తున్నారన్న ఒక ఆలోచన వచ్చి సానుభూతి అది అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మూడు పక్షాలు కలవడం కూడా చాలా పెద్ద ఇది, పవన్ కళ్యాణ్ గారి ఆయన అని అటు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వీటిని కలిపి మళ్ళా ఒక దీంట్లో రావడం. తర్వాత ఎన్డీఏ అన్నది మళ్ళా సెంటర్ లో, ఎందుకంటే 400 పార్ అని వాళ్ళు మాట్లాడుతూ 400 ఖచ్చితంగా వస్తాయన్న ఇంప్రెషన్ ఒకటి క్రియేట్ చేశారు. అందువల్ల ఏంటంటే అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ప్రతి చోట. కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న కాన్సెప్ట్ కూడా ప్రజల మనసులో ఉండడం కాబట్టి వీటిని తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే. తర్వాత డ్రగ్స్ కూడా చాలా ప్రధానమైన భయాన్ని కలిగించాయి ప్రజలు, ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ అన్నవి ముఖ్యంగా గంజాయి, తర్వాత ఇతర మాదక ద్రవ్యాల యొక్క ఉపయోగం ప్రయోగం లేకుంటే వాట్ల ఏ విధంగా యువతరం వాటికి బానిసలు అవుతున్నారనేది కూడా ఇంతకుముందు కేవలం పట్టణాలకు పరిమితమైన ఈ సమస్య గ్రామ గ్రామాలకు కూడా చేరింది. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ గంజాయి ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి, ఇవి వస్తున్నాయి. తర్వాత కొన్ని ఎన్నికల ముందు కొన్ని రోజులు 25,000 కేజీల డ్రగ్స్ మన విశాఖపట్నం పోర్ట్ లో దొరకడం, ఆ తర్వాత ముంద్రా పోర్ట్ లో దొరికిన 3,000 కేజీల హీరోయిన్.